కాలొచ్చని తెలిసిన గరిట పట్టుకుంటారు, తెగొచ్చని తెలిసిన కత్తి పట్టుకుంటారు। ప్రాణమే పనంగా పెట్టి మరో శిశుకి ప్రాణం పోస్తారు। అలా ప్రతిరోజు మీకు సవాలే। ప్రతి సవాలుని ధైర్యంగా ఎదుర్కొంటారు, ఎందుకంటే అంతటి సమర్థత సహనం మీకు పుట్టుకతోనే వస్తాయి। అందుకు తగ్గట్టుగానే మీరు మీ ఇల్లని వాకిల్లని దాటి ఈ రోజు స్కూల్స్ లల్లో రెస్టారెంట్స్ లల్లో బ్యాంకులలో ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో హాస్పిటల్స్ లో స్పోర్ట్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్స్ లో సివిల్ సర్వీస్ లో బస్సు డ్రైవర్లుగా కండక్టర్లుగా ఆఖరికి ఆకాశ వీధుల్లో ఫ్లైట్ క్యాప్టెన్ లాగా అంతరిక్షంలోకి ప్రవేశించే అస్ట్రోనాట్స్ గా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో తమదైన స్టైల్ తమ మార్కుని వేసుకుంటూ మాకు సాధ్యం కానిది ఏది లేదంటూ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు మన భారత స్త్రీలు। అందుకే అంటారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అని। ఆ రకంగా బిజినెస్ ఫీల్డ్ లో కూడా మాకు తిరుగులేదు అంటూ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రైనర్స్ గా పేరు సంపాదించిన వాళ్ళని కూడా ఈ రోజు మనం చూస్తున్నాం। అలాంటి ఉమెన్ కి ఈ రోజు సింపుల్ గా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసి కొన్ని పాపులర్ బిజినెస్ ఐడియాస్ ఈ రోజు నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో। సో దయచేసి వీడియో ఎండ్ వరకు మీరు చూడండి। హలో అండి, నేను మీ వేణు కళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్। ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో। మొదటిగా బ్లాగింగ్, ఆడవాళ్ళకి బాగా సూట్ అయ్యే బిజినెస్ ఐడియాస్లో ఇదొకటి। ఒక భావాన్ని అందంగా ఎక్స్ప్రెస్ చేయగలిగే ఎబిలిటీ ఆడవాళ్ళకు ఉంటుంది, కాబట్టి మీకు కూడా మీ చుట్టూ జరిగే వాటి గురించి లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాల గురించి మీ ఒపీనియన్స్ని ఆర్టికల్స్ రూపంలో అట్రాక్ట్గా ప్రజెంట్ చేయగలిగే ఎబిలిటీ ఉంటే మీరు బ్లాగ్స్ అనేవి రాయొచ్చు। ఒక బ్లాగ్ని స్టార్ట్ చేయాలంటే మీరు ముందుగా ఓ వెబ్సైట్ని క్రియేట్ చేయాలి, ఇక ఆ తర్వాత స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, పాలిటిక్స్, సోషల్ ఇష్యూస్ ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని చూస్ చేసుకొని ఆర్టికల్స్ అనేవి రాయడం స్టార్ట్ చేయవచ్చు। బ్లాగ్ అనేది ఇంట్లోనే కూర్చొని రాసేది, కాబట్టి హౌస్ వైఫ్స్ కూడా ఈ బ్లాగింగ్ బిజినెస్ని హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు। అయితే మొదట్లో విజిటర్స్ని పెంచుకోవడం అంటే మీ బ్లాగ్కి ట్రాఫిక్ని పెంచుకోవడం అనేది కొంచెం కష్టమవుతుంది, కాస్త టైం పడుతుంది, కానీ ఒక్కసారి సాలిడ్గా విజిటర్స్ వచ్చారంటే ఫిక్స్డ్గా మీరు డీసెంట్ అమౌంట్ అనేది మీ బ్లాగ్ ద్వారా సంపాదించవచ్చు। ఇంకా రెండోది వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈరోజు ఏదన్నా ఓ బ్రాండ్ని లేదా ఓ ఆర్గనైజేషన్ని ప్రమోట్ చేయడానికి పీపుల్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి సోషల్ మీడియా అనేది అతిపెద్ద ప్లాట్ఫామ్గా ఎవాల్వ్ అయ్యింది। ఇందులో మనం ఏదన్నా చెప్పాల్సిన విధంగా చెప్పాలే కానీ అది లక్షల మందికి రీచ్ అవుతుంది, అంతటి పవర్ఫుల్ ప్లాట్ఫామ్। అయితే ఓ బ్రాండ్ని ప్రమోట్ చేయాలనంటే జనాలని మాటలతో ఆకట్టుకునే, వాళ్ళని మోటివేట్ చేయగలిగే ఓ వ్యక్తి కావాలి, వాళ్ళని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు। ఒక్క మాటలు చెప్పాలంటే వీళ్ళు మాటల గారులతో అందరినీ మాయ చేసే మెజిషియన్స్ అంటారు। వాళ్ళకి గత 2-3 సంవత్సరాలుగా మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఉంది। సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదైనా ఓ ప్రోడక్ట్ గురించి లేదా ఓ బ్రాండ్ గురించి ఓ బ్లాగ్ రాయడము లేదా ఓ వీడియో చేయడము, పోస్టులు పెట్టడము లాంటివి చేస్తూ వాటిని ప్రమోట్ చేస్తారు। మీకున్న రీచ్ని బట్టి, ఫాలోవర్స్ని బట్టి ఆ బ్రాండ్ ఓనర్స్ వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసినందుకు అమౌంట్ అనేది మీకు పే చేస్తారు। కాకపోతే ఇందులో మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏందో తెలుసా, ఫాలోవర్స్ని మీరు గెయిన్ చేయాలి। అందుకోసం మీరు రోజు మీ ఫాలోవర్స్తో ఓ లైవ్ వీడియో లేదంటే ఒక Q&A వీడియో ద్వారా వాళ్ళతోని మీరు ఇంట్రాక్ట్ అవుతుండాలన్నమాట। సో అది చేయడం ద్వారా ఏమవుతుంది, కన్వర్జేషన్ అనేది ఎక్కువ అనేది పెరుగుతాయి అన్నమాట, అర్థమవుతుంది కదా? ఓకే, అలాగే రెగ్యులర్గా వాల్యూ యాడెడ్ కంటెంట్ అనేది మీ బ్లాగ్స్లో, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా।
ఇలా మీ సైడ్ నుండి ఎఫర్ట్స్ అనేవి పెడితే ఫాలోవర్స్ అనేది ఈజీగా మీరు సంపాదిస్తారనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ని ప్రమోట్ చేసి మనీ అనేది మీరు ఎర్న్ చేస్తారు. ఒకవేళ దీని గురించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీరు కావాలని బలమైన మీకు కోరిక ఉన్నట్టయితే దీని గురించి నేను యూట్యూబ్ మాస్టర్ కోర్స్ అనేది ఒకటి నేను రెడీ చేశాను. అందులో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. అది మీరు ఫాలో అయినట్టయితే మీరు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అనేది సంపాదిస్తారు. రీచ్ కూడా వస్తాయి, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నిటికీ ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ ప్రొసీజర్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీరు కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సక్సెస్ఫుల్గా అవుతారు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ వీడియో ఎండ్లో మీరు ఆ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇంకా మూడోది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇది కూడా ఇంటి దగ్గర ఉంటూ మనీ ఎర్న్ చేయాలి అని చూసే ఉమెన్స్కి పర్ఫెక్ట్ బిజినెస్ ఐడియా. కాకపోతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మీరు ముందుగా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో సర్టిఫికేషన్ అనేది పొందాలి. ఆన్లైన్లో ఉడెమీ, కోర్సెరా, సింప్లీ లెర్న్ ఇలాంటి పాపులర్ ఆన్లైన్ ట్రైనింగ్ వెబ్సైట్స్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది విత్ సర్టిఫికేషన్గా అవైలబుల్గా ఉన్నాయి. వన్స్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాక ముందుగా ఏదైతే స్మాల్ బ్రాండ్స్ ఉంటాయో వాళ్ళకి సర్వీస్ ఇవ్వడంలో జర్నీని స్టార్ట్ చేయాలి. మీ సర్వీస్ నచ్చితే వాళ్ళే 10 మందికి మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ కూడా మీరు ఫ్రీలాన్సింగ్లో కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యలో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బూమింగ్లో ఉంది. ఎవరైతే ఈ ఫీల్డ్ ఇప్పుడు తొందరగా ఎంచుకుంటారో ఇది ఒక హై ఇన్కమ్ స్కిల్ అంటారు. ఆ రకంగా కొంతమంది క్లయింట్స్కి సర్వీస్ అందించాక ఒక మంచి పోర్ట్ఫోలియోని మీరు బిల్డ్ చేసుకోండి. అదేవిధంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి, అందులో మీ వర్క్ అంతా షోకేస్ చేసుకోండి. అలా చేయడం వలన మీ బిజినెస్కి ఒక క్రెడిబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసి ఆన్లైన్ టీచర్. ప్రస్తుత రోజుల్లో చాలామంది పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవ్వడం ద్వారా, అంటే ఇద్దరు జాబ్స్కి వెళ్తూనే ఉంటారు, వాళ్ళ పిల్లలకి టీచ్ చేసే టైం అనేది అస్సలు ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ పిల్లలకి మంచిగా స్కూల్ లేదా కాలేజ్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి ఎవరైనా ఉంటారని చాలామంది పేరెంట్స్ అనేది చూస్తున్నారు. అలాగే మళ్ళీ స్కూల్ తర్వాత పిల్లలు ట్యూషన్లు అంటూ వేరే చోటుకి పంపించే బదులు ఇంట్లోనే సేఫ్గా టీచ్ చేసే వాళ్ళు ఉంటారేమని కూడా వెతుకుతున్నారు. సో ఆన్లైన్ ట్యూటర్స్కి ప్రజెంట్లోనే కాదు, ఫ్యూచర్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి మీది టీచింగ్కి సంబంధించిన ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయితే, లేదంటే ఒకవేళ మీకు ఫలానా సబ్జెక్ట్లో సౌండ్ నాలెడ్జ్ ఉంటే, దానికి తోడు ఎక్సలెంట్ టీచింగ్ స్కిల్ ఉంటే, మీకు ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీ వే ఆఫ్ టీచింగ్ నచ్చితే మీ పేరుని 10 మందికి రికమెండ్ చేస్తారు. అలా మీ బిజినెస్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. ఓ ట్యూటర్ లేదా ఓ ట్రైనర్కి కావాల్సిన స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో, ఎలా మానిటైజ్ చేసుకోవాలి అనే దానిపైన ఆల్రెడీ నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. దట్స్ కాల్డ్ ట్రైన్ ద ట్రైనర్. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత చాలా మటుకు ఎవరికైతే స్కిల్స్, అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్ ద్వారా ఒక మంచి ట్రైనర్గా మేము లాంచ్ చేసి మార్కెట్లో ఈరోజు చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అలాంగ్ విత్ బ్లెస్సింగ్స్. ఒకవేళ మీరు కూడా ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ మీరు అటెండ్ కావాలనుకుంటే, ఇది ఆన్లైన్లో కూడా ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా ఉంటుంది, అటెండ్ కావాలనుకుంటే, మీరు కూడా ఒక ఏరియాలో ఒక మాస్టర్, ఒక ట్రైనర్, ఒక కోచ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిలప్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ ఉన్నప్పుడు మా టీం మీకు ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టు మీరు ఆ ప్రోగ్రామ్ అనేది అటెండ్ కావచ్చు. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. పలుకల బదులు చంటి పిల్లలు ట్యాబ్లు పట్టుకొని అహాలు దిద్దుతున్న రోజులు ఇవి. టెక్నాలజీ అనేది అంతలా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఓ సూపర్ బజార్లో వాడే POS సాఫ్ట్వేర్ నుండి బ్యాంక్ రంగంలో వాడే ఫినాకల్ సాఫ్ట్వేర్ వరకు, అది ఎంత చిన్న ఆర్గనైజేషన్ అయినా, పెద్ద MNC కంపెనీ అయినా, ఏ బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ లేకుండా ఉండటం కష్టమైపోయింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేయడానికి బదులు స్మార్ట్ వర్క్ చేస్తూ టైంని సేవ్ చేయాలి, ప్రొడక్టివిటీని పెంచుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మీకు ఎంతో బెనిఫిట్ అనేది ఉంటుంది. దానికి కూడా ఫరెవర్ డిమాండ్ అనేది ఉంటుంది. అయితే మీరు వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు లేదా మొబైల్ అప్లికేషన్ని కూడా డెవలప్ చేయొచ్చు. ఆ విధంగా ఇది కూడా మీరు ఫ్రీలాన్సింగ్లో కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు సింపుల్గా ఓ యాప్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫరం అనేది ఫిజికల్గా కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్రీలాన్సింగ్ అయితే మీకు ఏ ఖర్చు కూడా ఉండదు అన్నమాట. ఇంకా 6th వన్ వచ్చేసి వెబ్ డిజైనింగ్.
ఇందాక చెప్పినట్టుగా వెబ్సైట్ లేకుండా ఏ బిజినెస్ కూడా మనం ఉంచలేం. అయితే మరి ఆ వెబ్సైట్ ఎలా ఉండాలి, అంటే దాని లుక్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఒక కంపెనీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అట్రాక్టివ్గా వెబ్సైట్ని డిజైన్ చేసే వాళ్ళకి కూడా, బిల్డ్ చేసే వాళ్ళకి ఎంతో డిమాండ్ ఉంటుందో అంతే డిమాండ్ ఈ గ్రాఫిక్ డిజైనర్ వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మీ క్రియేటివిటీతో స్టన్నింగ్ వెబ్సైట్ని డిజైన్ చేసే కెపబిలిటీ మీకుంటే ఇది మీకు ఒక బెస్ట్ ఐడియా అంట. గ్రాఫిక్ డిజైన్ నాట్ ఓన్లీ ఫర్ వెబ్సైట్ డిజైనింగ్, అది ఒక బ్రోచర్, విజిటింగ్ కార్డ్, యూట్యూబ్ థంబ్నైల్స్, వాట్ నాట్. ఈరోజు డిజైన్తో అటాచ్ లేనిది ఏ బిజినెస్ కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా ఒక డిజైనింగ్తో అటాచ్ అయి ఉంది. ఆ డిజైన్కి సృష్టికర్త ఎవరు? గ్రాఫిక్ డిజైన్. సో ఈ ఫీల్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హై ఇన్కమ్ స్కిల్ అంట. నేను ఇది ఈ మధ్యకాల దీన్ని ఈజీ చేయడానికి, అంటే ఈ ఫీల్డ్లో కూడా మనం ఈజీగా హై ఇన్కమ్ స్కిల్ గెయిన్ చేయడానికి క్యాన్వా అనేది ఒక టూల్ వచ్చిందనమాట. ఆ క్యాన్వా నేర్చుకున్నా కూడా చాలు, మీరు మంచి ఇన్కమ్ని సంపాదిస్తారు. వాయిస్ ఓవర్. కొంతమంది మాట్లాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది, అంత వినసొంపుగా ఉంటుంది వాళ్ళ గొంతు. కొంతమంది మాట్లాడుతుంటే ఒక గూజ్ బంప్స్ అనేది వస్తాయి, అంత గాంభీర్యం ఉంటుంది వాళ్ళ గొంతులో. అలా కొంతమంది గొంతులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది, ఆడియన్స్ని అలా కట్టిపడేస్తారు. ఉదాహరణకి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని వచ్చే అంబికా దర్బార్ బత్తి యాడ్లో వచ్చే వాయిస్ ఎంత ఫేమస్, ఆయన ఎవరో తెలియకపోయినా ఆయన గొంతు మాత్రం ఈ రోజుకి ఫేమస్. అలాగే ఎఫ్ఎం రేడియోలో మనం వినే చాలామంది ఆర్జేల వాయిస్లు కూడా ఎంత ఫేమసో మనకి తెలుసు. మనుషులు ఎలా ఉంటారో తెలియకపోయినా వాళ్ళని ప్రతి ఒక్కరూ అంతలా అవమానించడానికి కారణం వాళ్ళ వాయిస్. సో మీకు కూడా అలాంటి ఓ మ్యాజికల్ వాయిస్ ఉంటే మీ వాయిస్ని బిజినెస్గా మార్చుకోవచ్చు. ఈ రోజుల్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు, వాయిస్ యాక్టర్స్కి మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అయితే మీరు వాయిస్ యాక్టర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేయడానికి ముందు మీరు మీ వాయిస్ పిచ్ మీద, మాడ్యులేషన్ మీద కాస్త ప్రాక్టీస్ అనేది చేయాలి. దానికి సంబంధించి కూడా ఆన్లైన్లో కోర్సెస్లు ఉన్నాయి, మీరు చేయవచ్చు. లేదంటే మీకు వాయిస్ మీద అద్భుతమైన ట్రైనింగ్ ఇవ్వడానికి మా ట్రైన్ ద ట్రైనర్ పార్టిసిపెంట్ అయిన రేఖా గారు, తనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, రేఖా వాయిస్ ఓవర్ కోచ్ అని. ఓకే, ఆమె ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. ఓకే, తన ఛానల్కి వెళ్తే మీకు అక్కడ కూడా చాలా, అంటే మీరు కూడా ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ యాక్టర్ ఎలా కావాలనేది తను మీకు పర్ఫెక్ట్ గైడ్ అనేది ఇస్తుంది. తనని చూసి మీరు ఫాలో అయిపోండి. అలాగే వన్స్ మీరు మాడ్యులేషన్లో పర్ఫెక్ట్ అయిపోయాక వాయిస్ 123 లేదంటే voice.com వంటి వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ శాంపిల్ వాయిసెస్ని అందులో అప్లోడ్ చేసి ఎవరైనా విని వాళ్ళకి నచ్చితే మీకు అవకాశాలు అనేది ఇస్తారు. మీకంటూ గ్రాడ్యువల్గా మీ వాయిస్కి కొంత రికగ్నిషన్ వచ్చాక మీరు మీ వాయిస్ ద్వారా డీసెంట్ అమౌంట్ అనేది ఎర్న్ చేయడం మీరు స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సర్స్, అంటే ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ కావచ్చు, ఫ్రీలాన్స్ వెబ్ డెవలపర్స్ కావచ్చు, లేదా డిజైనర్స్ కావచ్చు, బ్లాగింగ్కి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గరే ఉంటూ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఉన్న చోట మనకి నచ్చిన టైంలో వర్క్ చేయడం, కాబట్టి వర్క్ ప్రెషర్ అనేది ఉండదు. వెబ్ డెవలపర్స్, డిజైనర్స్, బ్లాగింగ్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. దీని గురించి ప్రీవియస్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, కంటెంట్ ఈస్ కింగ్ అని. ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుండి ఎప్పుడైతే ప్రతి బిజినెస్ని ఇంటర్నెట్ అంటే ఏంటి, ఆన్లైన్లో ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుండి కంటెంట్ రైటర్స్కి డిమాండ్ అనేది పెరుగుతూనే వస్తుంది. ఫ్యూచర్లో కూడా డిమాండ్ అనేది పెరుగుతుందే తప్ప తగ్గదు. సో దేన్నైనా అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయగలిగే ఎక్సెప్షనల్ రైటింగ్ స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉంటే ఇది మీకు పర్ఫెక్ట్ బిజినెస్. ఫ్రీలాన్స్ రైటర్స్ కోసం ఫీవర్, అప్వర్క్, బిహాన్స్ ఎక్సెట్రా ప్లాట్ఫామ్ ఆన్లైన్లో అవైలబుల్గా ఆల్రెడీ ఉన్నాయి. ఆ సైట్స్లలో మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియో లేదా మీ వర్క్ శాంపిల్స్ని డిస్ప్లే చేయవచ్చు. అవి చూసి నచ్చిన వాళ్ళు మీకు వర్క్ అనేది ఇవ్వచ్చు, లేదా మీరే వేరే వాళ్ళు పోస్ట్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ మీరు కూడా కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయండి, దట్ ప్రాజెక్ట్ మేము చేస్తామని మీరు అప్లై కూడా అక్కడ చేసుకోండి. ఇంకా 9th వన్ వచ్చేసి ఆన్లైన్ రీటైల్ బిజినెస్. ఈ రోజుల్లో 90% ఆఫ్ పీపుల్ ఆన్లైన్ షాపింగ్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే దానివల్ల బోల్డ్ అంత టైం, మనీ అనేది సేవ్ అవుతుంది కాబట్టి. సో మీరు ఏదన్నా ఆన్లైన్ బొటిక్ లేదా ఇంకేదన్నా స్టోర్ పెడితే సూపర్గా క్లిక్ అవుతుంది. కాకపోతే
మీరే సొంతంగా ఆన్లైన్ స్టోర్ పెట్టాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అలాగే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ని తెలుసుకుంటూ దానికి తగ్గ ప్రోడక్ట్ని కస్టమర్స్కి అందించాలి. అలా కాదు అంటే రీసెల్లింగ్ బిజినెస్ చేయొచ్చు. అంటే లైక్ అఫిలియేట్ మార్కెటింగ్, ఆల్రెడీ టాప్ సైట్స్లో ఉన్న ట్రెండింగ్ ప్రోడక్ట్స్ యొక్క అఫిలియేట్ లింక్స్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో లేదా కస్టమర్స్కి షేర్ చేయడం ద్వారా కూడా మీరు ప్రతి సేల్ పైన వచ్చే కమిషన్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి తెలియని వాళ్ళు రీసెంట్గా దీని గురించి ఓ వీడియో కూడా మేము రిలీజ్ చేసాం. ఆ లింక్ని కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు చూడండి. అది చూస్తే చాలు, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కంప్లీట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. అది కూడా మీరు ఏం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని ఒక డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళ బిజినెస్ని మీరు ప్రమోట్ చేస్తుంటారు, అందులో మీకు కమిషన్ అనేది వస్తుంది. ఇది కూడా ఈజీ. ఇంకా నెక్స్ట్ 10th వచ్చేసేది బేకరీ బిజినెస్ ఆర్ ఫుడ్ బిజినెస్ ఆర్ ఫుడ్ ట్రక్ కూడా అంటామన్నమాట. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకు తెలుసా? వీటికి అంత డిమాండ్ ఉంది కాబట్టి మార్కెట్లో. మీకు కూడా తెలుసు ఆల్రెడీ, కుకింగ్ అనేది ఓ ఆర్ట్. ఆ ఆర్ట్ని బ్యూటిఫుల్గా తీర్చిదిద్దే వండర్ఫుల్ ఆర్టిస్ట్ మన ఇంట్లోనే మనం చూస్తున్నాం డైలీ. ఎవరు? అదే మన అక్కలు కావచ్చు, పిన్నులు కావచ్చు, అమ్మలు కావచ్చు. మీ కానీ మీ టాలెంట్ మీ ఇంటికే పరిమితం అయిపోతుంది. మీకు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ని ఐటమ్స్ని నోరూరేలా చేయగలిగే ఆ టాలెంట్ మీకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బేకరీ బిజినెస్ లేదా ఫుడ్ ట్రక్ని మీరు స్టార్ట్ చేయండి. పిల్లలు బేకరీ ఐటమ్స్ని బాగా లైక్ చేస్తారు. అలాగే కంపెనీస్లో ఏదైనా మీటింగ్స్ జరిగినా, స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, బర్త్డే ఫంక్షన్స్లో లో బడ్జెట్లో జరిగే ఏ పార్టీలో అయినా బేకరీ ఐటమ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. అదేవిధంగా ఫుడ్ ట్రక్స్, చిన్న చిన్న టౌన్స్ దగ్గర నుండి పెద్ద సిటీస్ వరకు ఫుడ్ ట్రక్స్కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. మనం రెగ్యులర్గా తినే టిఫిన్స్ దగ్గర నుండి ఈ ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ వరకు డిఫరెంట్ ఫుడ్ ట్రక్స్ మనకి కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఓ రెస్టారెంట్ లేదా ఓ హోటల్ పెడితే దానికి రెంట్, ఇతర మెయింటెనెన్స్ ఇలా చాలా ఖర్చు అవుతుంది. అదే ఫుడ్ ట్రక్ అయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ అనేది మనం పొందొచ్చు. ఇంకా 11th వచ్చేసి బ్యూటీ కేర్ సెంటర్స్ అండ్ డే కేర్ సర్వీసెస్. దీని గురించి మీకు నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నాకన్నా మీకే బాగా తెలుసు. ఎందుకంటే ఇది మీకు కొట్టిన పిండి. హెయిర్ స్టైలింగ్ చేయడం, మెనిక్యూర్ పెడిక్యూర్ చేయడం ఎంజాయ్ చేసే ఆడవాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అయితే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముందుగా మీరు ఒక లైసెన్స్ అనేది తీసుకోవాలి. సో మీరు హెయిర్ స్టైలింగ్ మేకప్లో ఎక్స్పర్ట్ అయితే స్పా సెంటర్ లేదా సెలూన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్ అనే దానికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇందులో మీరు ఎక్స్పర్ట్ అయితే మీరు నెయిల్ ఆర్ట్ స్టూడియో కూడా మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా బ్రైడల్ మేకప్, అంటే పెళ్లి కూతురికి మేకప్ వేయడం, వాళ్ళని అందంగా తీర్చిదిద్దడంలో మీరు ఎక్స్పర్ట్ అయితే మీరు ఎక్స్క్లూజివ్గా బ్రైడల్ మేకప్ స్టూడియో అనేది మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత డే కేర్ సెంటర్, దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మీ ఇంట్లో పిల్లలకి సెట్ అయ్యే అట్మాస్ఫియర్, అంబియన్స్ అలాగే సెటప్ అయి ఉంటే మీరు మీ ఇంటిని ఒక డే కేర్ సెంటర్గా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవ్వడం వలన పిల్లలని చూసుకోవడం కష్టమైపోయింది. అందుకే వాళ్ళు తమ పిల్లలని ఉంచుకునేందుకు, వారి ఆలన పాలన చూసేందుకు ఓ సేఫెస్ట్ ప్లేస్, అంతకన్నా మించి పేషెన్స్తో ఉండే వాళ్ళని చూస్తున్నారన్నమాట, సర్చ్ చేస్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా. కాబట్టి మీకు పిల్లలంటే ఇష్టం ఉంటే, వాళ్ళని ఎలా చూసుకోవాలనే విషయంలో మీకు క్లారిటీ ఉంటే, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఒక డే కేర్ సెంటర్ని స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అయినా ఆడవాళ్ళకు మించిన సహనవంతులు ఎవరుంటారు చెప్పండి, మీకే తెలుసు. నెక్స్ట్ వన్ వచ్చేసి 12th, ఆర్ట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్. చేనేత వస్త్రాలు అంటారండి, తెలుసు కదా మీకు, అంటే హ్యాండ్మేడ్ క్లోత్స్. అదేవిధంగా హ్యాండ్మేడ్ డెకరేషన్ ఐటమ్స్కి ఎప్పుడు కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుంది మార్కెట్లో. అంటే ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్ అనే కాదు, హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా బాగా సేల్ అవుతున్నాయి. అదేవిధంగా హ్యాండ్మేడ్ జ్యువెలరీకి అయితే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ అనేది ఉంది. ఆ రకంగా ఎవరైతే ఈ జూట్ బ్యాగ్స్, ఎంబ్రాయిడరీ వర్క్, ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులని అందంగా ఆకర్షణీయంగా తయారు చేయగలుగుతారో వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి డిమాండ్ అనేది మార్కెట్లో ఉంటుంది. అలా మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్ని మీరు మీ వెబ్సైట్ ద్వారా అమ్మొచ్చు, లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పాపులర్ ఈకామర్స్ సైట్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సైట్స్లో కూడా మీరు ప్రోడక్ట్స్ని పెట్టి సేల్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ డిజైనింగ్. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఫ్లోరిస్ట్ రీటైల్ స్టోర్ని పెట్టాల్సిన పని లేదు.
మీ గ్యారేజ్లో లేదా మీ ఇంట్లోనే మీరు చక్కగా క్రియేటివ్గా డిఫరెంట్ డిఫరెంట్ బొకేలను అలాగే ఇతర ప్యాటర్న్స్ని డిజైన్ చేసి మీ క్లయింట్స్కి వాటిని డెలివరీ చేయొచ్చు. ఇక ఇది పెళ్ళిళ్ళ సీజన్ అయితే అబ్బాయి ఫుల్ డిమాండ్ అనేది ఉంటుంది చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనర్, హెల్త్ కేర్, ఫిట్నెస్ ట్రైనింగ్, బుక్ కీపింగ్ సర్వీసెస్, ఈవెంట్ ప్లానింగ్, సోప్ మేకింగ్, ఇలా ఎన్నో బెనిఫిషియల్ డిమాండింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్ మనకి అవైలబుల్గా ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు మీ స్కిల్స్కి మీ ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయ్యే ఐడియాని చూస్ చేసుకొని ఈరోజు మీ బిజినెస్ జర్నీని స్టార్ట్ చేయండి. మీరు తలుచుకుంటే ఏది చేయలేరు చెప్పండి. ఒక 1000 తేలు కొడితే ఎంతైతే బాధ భరించాలో అంత బాధ భరిస్తే ఒక అబ్బాయికే జన్మనిచ్చినప్పుడు ఇంకెన్ని చేయగలుగుతారు మీరు? ఆల్రెడీ మీ లైఫ్లో గొప్ప గొప్ప పేర్లే దాటుకొని వచ్చారండి. ఈ బిజినెస్ చేయడం గొప్ప విషయం కాదు, పెయిన్ కాదు, మీరు తలుచుకుంటే చేయగలుగుతారు. కాకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఐడియాస్ అయితే వచ్చినాయి, ఇందులోకి ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఐడియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బిజినెస్ని ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్గా ఎలా క్రియేట్ చేయాలి, ఆ బిజినెస్లో సిస్టమ్స్ ఎలా సెటప్ చేయాలి, ఆ బిజినెస్ని ఒక స్కేల్ అంటే ఏంటి, ఒక బిజినెస్ అనేది సర్వైవల్ ఉంటుంది, సస్టైన్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది అనమాట. ఓకే, కొంతమంది స్టార్ట్ చేస్తారు, సర్వైవల్ అయితే అక్కడికక్కడికి అయిపోతుంది, కొంతమంది దాన్ని మెయింటైన్ చేస్తారు, కొంతమంది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఒకవేళ మీ బిజినెస్లో ఒక సిస్టమ్ సెటప్ చేయాలనుకుంటే, దాన్ని స్కేలబుల్లోకి మీరు తీసుకెళ్ళాలంటే, దాన్ని అల్టిమేట్గా ఆటో పైలట్ మోడ్లోకి మీరు సెట్ చేయాలనుకుంటే, దానికోసం వెరీ సూన్ బిజినెస్ బాహుబలి అనే వర్క్షాప్ నేను కండక్ట్ చేయబోతున్నాను. 3 డేస్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఇది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇస్తాను. లిమిటెడ్ సీట్స్ మాత్రం ఉంది, స్పెషల్లీ ఫర్ ద ఎంటర్ప్రినర్స్. ఇది బిజినెస్ ఓనర్స్ కావాలనుకుంటున్నారు, ఆల్రెడీ బిజినెస్ ఓనర్స్కి మ్యాండేటరీ ప్రోగ్రామ్ అనమాట. ఎందుకంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఫ్రీ అవ్వడానికి, కానీ బిజినెస్ని స్ట్రక్ అయిపోతారు. మిమ్మల్ని ఫ్రీ చేయడాని కోసమే ఈ ప్రోగ్రామ్. మీరు ఫ్రీ ఉంటే రాకండి, మీరు బిజినెస్లో ఫ్రీ అవ్వాలనుకుంటే ప్రోగ్రామ్ ఖచ్చితంగా రండి. అలానే మీకు తెలిసిన బిజినెస్ పార్ట్నర్స్ లేదంటే బిజినెస్ ఉమెన్స్ లేదంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అందరికీ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. అండ్ ఇన్ని ఆప్షన్స్ చెప్పినా కదా, మీకు ఏ ఆప్షన్తోని మీరు బిజినెస్ని స్టార్ట్ చేయదలుచుకున్నారో, ఏది ఎక్కువ కనెక్ట్ అయిందో అది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సరే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ వేణు కళ్యాణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.